క్లారిటీని చెప్తున్నా ఈ అవకాశం డెఫినెట్ గా ఈ అవకాశం ముందు ఉండే ఇక్కడ ఉన్న మంత్రి ఏవటి అప్పుడు ఉన్న మంత్రి శాసన సభ్యుడు చేయబట్టి అప్పుడు జిల్లా అయ్యేది కాలేదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఖచ్చితంగా నేను మాత్రం నా ఎజెండా ఏందో నేను చెప్పిన దీని తర్వాత ఏదో ఒక రోజు ఇది అభివృద్ధి అయిన తర్వాత ప్రయత్నం చేస్తాం ఫ్యూచర్ల కాక తప్పదు ప్రయత్నం చేస్తాం ఫ్యూచర్ల కాక తప్పదు ఎందుకంటే ఇలా మినీ కలెక్టరేట్ కడుతున్నాం మేము అన్ని కట్టిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కూడా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాం అదే దిశగా సరే ఇప్పుడు నేను అనకపోవచ్చు అంటే అది పెద్ద ఇదైతే కానీ ఈ అభివృద్ధి అన్నీ చేసిన తర్వాత బై డిఫాల్ట్ ఫ్యూచర్ ఇట్ హస్ టు బి డన్ మరియు తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం దీంతో పాటు ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు హుజూరాబాద్ ప్రజల ఆశీస్సులతోని శాసనసభ్యునిగా హుజూరాబాద్లో గెలిచిన తర్వాత నేను ఒక మేనిఫెస్టో పెట్టుకున్నా ఈ నియోజకవర్గం హుజూరాబాద్లో మినీ కలెక్టరేట్ చేస్తామని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ చేస్తామని కొత్త పోలీస్ స్టేషన్ కడతామని స్పోర్ట్స్ స్టేడియం చేస్తామని మోడల్ చెరువు చేస్తామని చిల్కవాగు బ్రిడ్జి చేస్తామని అండర్ గ్రౌండ్ డ్రైన్ మెయిన్ రోడ్ మీద చేస్తామని ఫుట్పాత్లు చేస్తామని హుజూరాబాద్కి ఒక ఔటర్ రింగ్ రోడ్ చేస్తామని జమ్మికుంటకి ఒక ఔటర్ రింగ్ రోడ్ చేస్తామని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అడగుడు చేస్తామని నైన్ చెరువు చేస్తానని ఇలా వావిలాలని మండలి చేస్తామని ఇలా చెల్లూరిని మండలి చేస్తామని వీణవంకలో ఎంజేపీ స్కూల్ కట్టిస్తామని ఇల్లంతా కుంటల్ని అతిపెద్ద కరీంనగర్ జిల్లాలో ఉన్న అతిపెద్ద ఆలయాన్ని ఒక టెంపుల్ సిటీగా మండలాన్ని డిక్లేర్ చేస్తామని కమలాపూర్లో ఉప్పల్ని మండల్గా డిక్లేర్ చేస్తామని కమలాపూర్ని మున్సిపాలిటీగా చేస్తామని శనిగరంని మండలి చేస్తామని మేము ఒక మేనిఫెస్టో ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎట్టు పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ జెండా హుజూరాబాద్లో ఎగిరేస్తామని ఆల్రెడీ ప్రజలే డిసైడ్ అయి ఉన్నారు ఏ సర్వే చేసినా అది బీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వే కావచ్చు బీజేపీ పార్టీ సర్వే చేసిన కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలు కావచ్చు ఇంకా ప్రైవేట్ సంస్థలు మీడియా ఛానళ్ళు చేసిన సర్వేలు కావచ్చు ఎండ్లో కూడా చూసినా ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజూరాబాద్లో ఎగురుతుందని క్లియర్ ఇండికేషన్ ఉన్నది ఖచ్చితంగా గెలిపిస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం నాకున్నది ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు ఖచ్చితంగా హుజూరాబాద్ ప్రజలకు కూడా నేను ఇచ్చిన మాటని కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మరొక్క సిద్ధిపేటగా మార్చి తీర్చిదిద్దుతానని పదే పదే చెప్తున్నా ఖచ్చితంగా మాట మీద ఉంటానని చెప్పి సభాముఖంగా ఈ మీడియా ద్వారా యావత్ హుజూరాబాద్ ప్రజలకి మాటిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.